అందరికీ నమస్తే అండి. బహుశా చంద్రబాబు నాయుడు గారి మీద 11 సిఐడి కేసులు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారేమో. ఏదో ఒక రకంగా ఎలాగోలాగా ఒక 11 కేసులు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 11 కేసుల్లో ఉన్నారు కాబట్టి, సిబిఐ కేసుల్లో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక 11 సిఐడి కేసులు పెట్టేస్తే నీకుది నాకది చెల్లు అంటే ఏదో ఒక వ్యవహారం మీద కేసులు పెట్టేస్తే అయిపోద్ది. అలాగే తన మీద వచ్చిన ఆరోపణలను చంద్రబాబు గారి మీద కేసు పెట్టేస్తే మేము కాదు వాళ్ళే అవినీతి చేశారని మార్కెటింగ్ చేసుకోవచ్చు, పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎలాగ మనం చెప్పిందల్లా చేయడానికి సిఐడి ఉంది, అధికారులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, చేతిలో అధికారం ఉంది. సో నడిచిపోద్ది, పోలీస్ కేసు సిఐడిలో కేసు పెట్టేసి ఆ కేసు పెట్టి నోటీసులు ఇచ్చేసి దర్యాప్తు మొదలు పెట్టేస్తే దాన్నే బాగా విస్తృతంగా సోషల్ మీడియాలోను, సాక్షి మీడియాలోను, సొంత మీడియాలోను ప్రచారం చేసేస్తే ఇంకా అయిపోయింది. వాళ్ళ మీద మనమే గెలిచినట్టు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళిపోవచ్చు, అవినీతి పరుడు అని ముద్ర వేసేయచ్చు అనే ఆలోచనతో కావచ్చు రోజుకొక కేసు భూతద్దంలో వెతుకుతున్నారు ఏమేం కేసులు పెట్టాలా అని. నిన్న మద్యం పెట్టారు, ఈరోజు ఇసుక పెడతారు, రేపు ఇంకేదో పెడతారు. రేపు ఉన్నాయిగా, గత ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. ఎందుకు పోలవరంలో నిధులు దుర్వినియోగం అని కేసు పెడతారు, పోలవరం టెండర్లో నిధులు దుర్వినియోగం అని కేసు పెట్టినా పెడతారు. ఏమో ఒక 20 కేసులు 30 కేసులు 11 కేసులు పెట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు అనుకుంటున్నా. అందుకే లేదా పురంధేశ్వర్ గారు ఏ రోజు ఏ సబ్జెక్ట్ మాట్లాడతారో చూసి ఆ సబ్జెక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టేస్తారేమో. పురంధేశ్వర్ గారేమో ఇసుక అవినీతి జరుగుతుంది అని చెప్పి నిన్న ఆరోపణలు చేశారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుక విషయంలో కేసు పెట్టారు. ఈరోజు బ్రేకింగ్ ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక పాలసీల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న పీతల సుజాత గారి మీద, అలాగే దేవినేని ఉమా గారి మీద, చింతమనేని ప్రభాకర్ మీద, ఇలా నలుగురి మీద కూడా కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి ఈరోజు. ఇందులో చంద్రబాబు గారిని A2గా చేర్చారు. నిన్న మద్యం స్కామ్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నిన్న కాదు మొన్న, కొన్ని మద్యం డిస్టిలరీస్కి అక్రమంగా అనుమతులు ఇచ్చారని చెప్పి దాని మీద కేసులు నమోదు చేశారు. అంటే మొత్తానికి సబ్జెక్ట్స్ వెతుకుతున్నారు, రకరకాల సబ్జెక్టులు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా వెతుకుతున్నారు. గత ప్రభుత్వంలో విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన అనుమతులు అన్నీ కూడా వెతికి వాటిలో ఎక్కడ తప్పులు దొరుకుతాయా అనేది చూసి, తప్పులు దొరికినా దొరకకపోయినా కేసు నమోదు చేసేస్తే చాలు, ఆ కేసు ఆన్ రికార్డెడ్ ఉంటుంది, వాళ్ళ కేసు నుంచి బయటపడడానికి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి, ఈలోగా మనం ఎన్నికల్లో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయి ఇదిగో ఇసుక దొంగ, ఇదిగో మద్యం దొంగ, మద్యం అవినీతి, మద్యం దోచుకున్నాడు, ఇసుకలో దోచుకున్నాడు అని చెప్పేయచ్చు. సో వాళ్ళు వీళ్ళ మీద ఏదైతే ఆరోపణలు చేస్తారో వీళ్ళు వాళ్ళ మీద అదే ఆరోపణలు చేయడానికి. సో ఇక్కడ అంతిమంగా పరీక్ష చంద్రబాబు గారికి కాదు, నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకో చంద్రబాబు గారికో కాదు, ప్రజలకే పరీక్ష. మద్యం అవినీతి జరిగిందా లేదా, ఏ ప్రభుత్వంలో జరిగింది, మద్యం ధరలు అప్పుడెంత ఇప్పుడెంత, మద్యం క్వాలిటీ ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి, ప్రజలకు తెలుసు. అలాగే ఇసుకలో అవినీతి జరుగుతుందా లేదా ఇప్పుడు, లేదా గత ప్రభుత్వంలో జరిగిందా, ఇసుక ట్రాక్టర్ ఇసుక ఇప్పుడెంత, గత ప్రభుత్వంలో ఎంత, ఇసుక లభ్యత ఇప్పుడు ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఎలా ఉంది అనేది ప్రజలు ఆలోచించుకోవచ్చు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ అయినా, ఫైబర్ నెట్ అయినా, ఏ వ్యవహారం అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి మీద సోకాలు నమోదు చేసిన ప్రతి కేసుల్లో కూడా చాలా ఈజీ టు అండర్స్టాండ్, అర్థం చేసుకుంటే చాలు, కాస్త స్టడీ చేసి ఒక్క 5 నిమిషాల పాటు కాన్సన్ట్రేట్ చేసి సబ్జెక్ట్ మీద దృష్టి పెడితే చాలు. ఉదాహరణకు మద్యం ఈరోజు పెట్టిన ఇసుక పాలసీనే కేసు ఉంది. గత ప్రభుత్వంలో ఇసుక పాలసీలు ఉచిత ఇసుక ఇచ్చారు, ఉచిత ఇసుక ఇచ్చి డ్వాక్రా మహిళలకు ఆ ఇసుక రీచ్ల నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి ఎవరైనా ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్ లోడింగ్ ఛార్జెస్ తీసుకోండి, ఇసుక మాత్రం ఫ్రీగా పట్టుకెళ్ళిపోండి అని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పారు. సో ఇప్పుడు ఆ ఇసుక విధానం మీదే తప్పు అని చెప్పి కేసు పెట్టారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు తెలిసి ట్రాక్టర్ ఇసుక గరిష్టంగా మ్యాక్సిమం 1200. ఇప్పుడు మినిమం 4000 5000 లేనిదే ట్రాక్టర్ ఇసుక బయటకు రావట్లా కదా. మరి గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందా, ఇప్పుడు అవినీతి జరుగుతుందా, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం ఎంత, ఇప్పుడు మద్యం ఎంత? సో మొత్తానికి అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వం మీద పదే పదే ఇసుకలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళు ఆ వ్యవహారంలోనే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. చాలా ప్యూర్లీ రివర్స్ గేమ్, చాలా ప్యూర్లీ
కక్ష సాధింపు చాలా ప్యూర్లీ పొలిటికల్ ప్లాన్. సో దీన్ని టీడీపీ ఎదుర్కోవడం చాలా ఈజీ, జనాలకు చెప్తారు అర్థమయ్యేలా చెప్తారు. మరి ప్రజలు అర్థం చేసుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. కక్ష సాధింపు అనేది క్లియర్గా తెలిసిపోద్ది, భూతత్వంలో పెట్టి చూడక్కర్లా. సాధారణంగా ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసో లేదంటే ఫైబర్ నెట్ కేసో అయితే భూతత్వంలో పెట్టి వెతకాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా లేదా, అసలు ఏంటి కేసులు ఏంటి అని భూతత్వంలో పెట్టి వెతికితే కానీ బయటకు వాస్తవాలు తెలియవు. కానీ మద్యము ఇసుక లాంటి కేసులు పెడితే భూతత్వంలో పెట్టి వెతకక్కర్లా. దీనిలో తప్పు జరగలేదు, దీనిలో చంద్రబాబు గారు తప్పు లేదు, దీనిలో గత ప్రభుత్వం తప్పు లేదు, గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఈ ప్రభుత్వంలోనే ఎప్పుడు ఎక్కువ తప్పులు జరుగుతున్నాయని ఈజీగా తెలిసిపోతుంది, ఈజీ టు అండర్స్టాండ్. సో ఇటువంటి కేసులు పెట్టడం వలన ప్రభుత్వానికే రివర్స్ షాక్ తప్ప చంద్రబాబు గారికి నాకు తెలిసి ఏమీ ఉండదు. ఆల్రెడీ 52 రోజులు జైల్లో ఉన్నారు, మళ్ళీ మహా అయితే ఈ కేసుల్లో వెళ్తే వెళ్తారు, వెంటనే బెయిల్ వచ్చేసే కేసులు ఇవి. లేదు బెయిల్ రాకుండా చేద్దామన్నా ఈ 4 రోజులు బయట ఉంటే చాలు, చంద్రబాబు గారు మొత్తం చక్కదిద్దేసే లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.